చాలా సంతోషం. రెండోది ఎనిమిదోది అప్రసిద్ధ ప్రసంగం అడగొచ్చు, చాలా ఆశ్చర్యమయ్యే విషయం. అది ఇష్టం లేదు అడగొచ్చు, కానీ ఏం అడగట్లేదు, మనం అడగడం అంటున్నాం. మీకు ఎప్పుడు గేట్స్ ఓపెన్ అయినండి. రాజధాని అంటే ఏంటండి? రాజధాని అంటే క్యాపిటల్ సిటీ, అంటే రాజు నివసించే. మరి అవలక్షణం అంటే చెడ్డ లక్షణం అంటే? మరి అవధాని అంటే ఇప్పుడు మేము ఎలా అర్థం చేసుకోవాలి? అవధాని అంటే మీరేనండి, అప్పుడు మీరే అవధాని అవుతారు. నేను అవధాని, మీరు ఈ అవధానానికి ఒక మచ్చలంట. కాబట్టి మీరు అంటే అది అందమైన మచ్చ. అవునండి, అది రాజేంద్ర ప్రసాద్. అవునండి, మచ్చ మచ్చ అంటే కొన్ని పదాలు ఎలాగంటేనండి, పద విభజన చేస్తే కాదు, అవి కొన్ని ఉపసర్గాలతో ఉపసర్గైన ధాత్వార్థం పదాలు అన్యతని ప్రహారాహార సంహార విహారం కొన్ని కొన్ని చేర్చడం వల్ల కొన్ని అర్థాలు మారుతూ ఉంటాయి. పరపతి సంఘం అంటే పరపతి అంటే ఏంటంటే ఇలా ఉంటదండి, మరి పతి అంటే భర్త, పర అంటే ఇతర, పరపతి పరపతి అంటే ఇతర భర్తలు కలిగిన వాళ్ళ ఆడవాళ్ళతో సంఘం పెట్టారంటే దాని అర్థం ఏంటిదో అర్థాలు అలా మారిపోతుంటాయి. పరపతి అంటే ఒకటే పదం, గౌరవము అని అర్థం అని మనం చేస్తూ రెండో అర్థం అయిపోయింది. ఒక్కొక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టవలసింది కూర్చున్నాను. ఎందుకు కొట్టమంటున్నాను మీకు అర్థం అవుతుంది, మన మిత్ర రాకుండా ఉండే. ఇప్పుడు మూడో వృత్తం, మూడో వృత్తానికి వెళ్ళే ముందు చాలా సరదాగా చేస్తున్నారు.